శ్రీరామనవమి పర్వ దినాన శ్రీ సీతారాముల దివ్య కళ్యాణ మహోత్సవాలను కాచులూరు మండలం శ్రీరామనగర్ కాలనీలో కన్నుల పండుగగా మంగళ వాయిద్యాల నడుమ పట్టువస్త్రాలు తలంబ్రాలు శ్రీ సీతారాముల వారికి సమర్పించి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా శ్రీరామనగర్ కాలనీ భక్తులు విశేషంగా విచ్చేసి ఈ దివ్య కళ్యాణ మహోత్సవంను కనులారా తిలకించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 2003లో శ్రీ సీతారాముల ఆలయం నిర్మించి తొలిసారిగా కళ్యాణం జరపడం జరిగిందని అప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. గత 6 సంవత్సరాల నుంచి పిల్లల కోలాటం కార్యక్రమం నిర్వహిస్తున్నామని సీతారాముల వారు భక్తులందరినీ ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని కోరారు. ఇంతవరకు కూడా జరిగింది ఈ యొక్క గుడి కట్టి ఒక 20 సంవత్సరాలు 2003లో అలాగే టైలర్ గా తలాజు సూర్యనారాయణ గారు, అలాగే సలాజ్ పట్టేల్ గారు, సలాజ్ రామ్మోహన్ గారు ఇటువంటి వారు అందరూ కూడా పెద్దలు అందరూ కలిసి 2003లో స్థాపించి కళ్యాణాన్ని ప్రారంభం చేయడం శ్రీరామనగర్ స్వామి భక్తులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ముందుగా. ఇక్కడ 2003 నుంచి మా నాన్నగారు అలాగే మా కాలనీ ప్రజలందరూ కాలనీ పెద్దలందరూ కూడా ఎంతో కృషి చేసి చాలా కష్టపడి ఆ రోజుల్లో చాలా కష్టపడి కృషి పెట్టారండి. 2003 నుంచి ప్రతి సంవత్సరం కూడా మేము కళ్యాణం చేస్తున్నాం. కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే భద్రాచలం జరిగినట్టుగానే ఆరు బయట చేయించాలి అందరూ చూసే విధంగా చేయించాలనే ఉద్దేశంతో కళ్యాణ మందిరం నిర్మించుకున్నాం. మేము అందరం కలిపి కమిటీ వాళ్ళ సహకారంతో అందరం కలిపి కళ్యాణ మందిరం నిర్మించుకున్నామండి. నిర్మించుకుని ఈసారి అందరూ చూసే విధంగా జనం అందరూ వచ్చారు, భక్తులు అందరూ వచ్చారు, వచ్చి బయట కళ్యాణం చేయించడం జరిగింది సార్. చాలా దీనికంటే మాకు చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇలాగ ఇంకా జరగాలి, ఈ కమిటీతో ఇంకా బాగా ఇంకా ఛానళ్ళు ఇక ఈ ప్రతి సంవత్సరం కూడా ఇంకా వైభవంగా జరగాలని కోరుకుంటూ చాలా తీసుకుంటాం.